విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. డాక్టర్ ఫణేంద్ర అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్లో వెటర్నరీ కన్సల్టెంట్. ఇది రామేశ్వర్ మండల్ ఏవిత్రయంలో కాకినాడ డిస్టిక్ట్లో నిన్న ఒక స్టాండర్డ్ డాల్ఫిన్ రిపోర్ట్ చేయడం జరిగింది. యానిమల్ చూస్తే నిన్న డెడ్గానే రిపోర్ట్ చేయాలని అన్నారు. అంటే వీడియోస్లో ఫార్మర్స్ దాన్ని హ్యాండిల్ చేయడము, దాన్ని బతికించడానికి ట్రై చేసి హ్యాండిల్ చేశారు, కానీ అప్పటికే చనిపోయిందని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈరోజు పోస్ట్ మార్టం చేయగా తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్స్ ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్ లోన్కి సీ నుంచి సెపరేట్ అయ్యి వచ్చింది. అది రఫ్గా మేల్, ఫుల్లీ గ్రోన్ అడల్ట్ మేల్ అండి అది. సో సెపరేట్గానే బతుకుతుంది మేల్ కాబట్టి, మేబీ అలా గ్రూప్ నుంచి విడిపోయి ఇందులోకి వచ్చి వాటర్స్ లాంగ్ వచ్చేయడం జరిగింది. మేబీ ఏదైనా బోట్స్ చూసి అది భయపడి, ఆ ప్రొపెల్లింగ్ యాక్షన్ మోటార్ వాళ్ళు కూడా భయపడి కొన్ని కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి బ్యాక్ వాటర్స్ మిస్ అయ్యి లోనికి వచ్చేయడం జరుగుతుంది. సో బ్రాకిష్ వాటర్స్ లేకపోవడం అంటే డాల్ఫిన్ అనేది సముద్ర జలాల్లోనే బతకగలదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం మడా ఏరియాలో బ్రాకిష్ వాటర్స్ అంటారు, అంటే కొంచెం సలనిటీ నార్మల్గా ఉండే ఏరియాలో అక్కడ వరకు కూడా బతకగలదు. బట్ అది మించి లోనికి వచ్చిందంటే ఇలాంటి ఫ్రెష్ వాటర్స్, ఇవి ఫ్రెష్ వాటర్లో సెలినిటీ ఉండదు. సో ఉప్పు శాతం కానీ అందులో ఉండే వాటర్ సాల్ట్ కంటెంట్ కానీ చాలా తక్కువ ఉండడం వల్ల బ్యూయన్సీ అంటే యానిమల్ దానికి అది దాని బరువు అనేది మోసుకోలేదు, అండ్ దాని ఆస్మోసిస్ డిఫర్ అవ్వడం వల్ల యానిమల్ స్విమ్ చేయడం కష్టం అవుతుంది, బ్రీతింగ్ కష్టం అవుతుంది, ఓవరాల్గా దానికి హంటింగ్ కూడా చేసుకోలేదు. సో ఎప్పుడైతే మూమెంట్ అయితే డిస్టర్బ్ అయిందో దాని ఆస్మోలారిటీ అంటే బాడీలోని ఫ్లూయిడ్స్ అన్నీ నార్మల్ లెవెల్స్ కన్నా డిస్టర్బ్ అయిపోతాయి. సో ఈ విధంగా యానిమల్ చాలా హైపర్టెన్షన్ గురవడం, మోర్ ఆఫ్ ది స్ట్రెస్ కాజ్ చేయడం, అండ్ హ్యూమన్స్ని చూడడం వల్ల మేబీ ఫస్ట్ టైం హ్యూమన్స్ చూడడం వల్ల కూడా స్ట్రెస్ ఉంటుంది. ఫుడ్ కూడా సరైన, సో ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల ముందే లోనికి వచ్చేసి ఉంటుంది. ఇంటెస్టైన్స్ ఓపెన్ చేస్తే మొత్తం ఎంటీగా ఉన్నాయి, మొత్తం స్టార్వేషన్లో ఉంది, ఫుడ్ కూడా దానికి ఏమి లేదు. సో ఆ వీక్నెస్ వల్ల అండ్ ఆస్మోరిటీ డిఫరెన్స్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల సో అల్టిమేట్గా దాన్ని ఎవరు కాపాడలేకపోయారు. సో ఇంకా అంత మించి ఒంటి మీద గాయాలు కానీ ఎవరు హ్యాండిల్ చేసినట్టు కానీ దాంతో దాన్ని ఏమైనా మిస్ చేసినట్టు లేకపోతే దాన్ని హర్ట్ చేసినట్టు కానీ ఎక్కడేం లేవు. సో ప్యూర్ పాపం న్యాచురల్గానే డెత్ అయ్యింది, దాని తప్పిదం మేబీ లోనికి రావడం వల్ల వాటర్స్ మిస్ అవడం వల్ల జరిగింది. సో ఇది 2.2 మీటర్స్ ఉందండి, అంటే ఆల్మోస్ట్ 6.5 అడుగులు. జనరల్గా డాల్ఫిన్ చాలా తెలివైన యానిమల్ అండి, దాని సీ వాటర్స్ దాటి లోనికి రాదు. ఫస్ట్ టైం సో ఇది మేబీ దానికి దాని పరిస్థితి బాగా లోనికి వచ్చింది.